ఇవాళ మానవ జీవితం ఎలా అయిపోయిందంటే ఆధునిక సమాజంలో రైలు ప్రయాణంలోకే అయోమయ ప్రయాణం అయిందండి. అయోమయం అంటే చాలామందికి అర్థం తెలియకపోవచ్చు. అయస్సు అంటే ఇనుము అని అర్థం. అయోమయం అంటే ఇనపదారి, ఇనప గోడలు అడ్డంగా ఉంటే ఏమీ తెలియదు. అందుకని అయోమయం అయోమయం అంటారు. అయోమయం జగన్నాథం అని కూడా వాడతారు మాట. అయోమయం అంటే అర్థం ఏమిటంటే అయ్యో కుయ్యోలో అయ్యో కాదు, అది అయస్సు. అయస్కాంతంలో అయస్సు. అయస్కాంతం అంటే అయస్సు అంటే ఇనుము, కాంతం అంటే ఆకర్షించేది. అయస్కాంతము అంటే ఇనుమును ఆకర్షించేది. అలాగే అయోమయము అంటే ఇనుముతో నిండిన గోడ. ఒక ఇనప గోడ అడ్డంగా మీకు నాకు మధ్యలో ఉందనుకోండి, మీకేం కనపడే అవకాశం లేదు ఇక్కడ. అలాగే జీవితం ఒకసారి అయోమయం అయిపోతుంది. మన రైలు ప్రయాణం ఎలాంటిదంటే ఒక మాటలో చెప్పాలంటే అయోమయమే. ఇనప పట్టాలే కదా, వెండి పట్టాలు బంగారం పట్టాలు ఉన్నాయా, ఉంటే మనం ఉండనిస్తామా? మీకేమి పట్టుకెళ్ళి ఇనప పట్టాలని తీసుకుని అమ్మేసుకునే వాళ్ళు తయారయ్యారు. బంగారం వెండి ఉంటే ఉంటాయి, అది ఎలాగో అయోమయ మార్గమే. అందుకే మనకు తెలుగులో ఓ సామెత ఉంది, ఆయన ఏమిటో ఓ పట్టాన అర్థం కాదండి అంటారు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు ఒక ఆయన, ఏమిటో ఓ పట్టాన అర్థం కాదు, ఓ పట్టాన అర్థం కాదు ఏమిటంటే ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు, ఆయన రెండు పట్టాలు అయితే కానీ అర్థం కాదని చెప్పాను. ఓ పట్టానంటే ఇంకేం చెబుతాం మరి, ఆయన బహుశా రైల్వే డిపార్ట్మెంట్ అయి ఉంటుందే, వాళ్ళకి ఎప్పుడు రెండు పట్టాలు అలవాటు కదా. అందుకని ఈ రెండు పట్టాల మీద ఉండే ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక పట్టాన ఎలా అర్థం వద్దు, రెండు పట్టాలు ఉండాల్సిందే కదా. అలాగ మన జీవితమే ఇవాళ అయోమయమైందండి. అయోమయ మార్గముందు చేయువారల ప్రయాణమగమ్యముగాది చూడగన్. ఒక లక్ష్యం లేకుండా, జీవితం పట్ల ఒక నిబద్ధత లేకుండా, మనం చేసే ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, సంసారం ఏదైనా సరే దాని పట్ల ఒక అంకిత భావం లేకుండా, ఒక శ్రద్ధ, ఒక భక్తి లేకుండా పనిచేస్తే ఏదైనా అంతే అవుతుంది, అగమ్యమే అవుతుంది. అందుకని ముందు మన జీవితాలని, మన ఇంటిని, మన ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ముందు పద్ధతిగా ఉంచుకోవాలి. లేకపోతే ఏ ప్రమాదమైనా జరుగుతుంది, ఎంత ప్రమాదమైనా జరుగుతుంది. అక్కడేదో జరిగిందని మన ఇంట్లో జరగదని అనుకోకలా, జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది. అయిపోయాక నెత్తి నోరు బాదుకుని దేవుడు ఎలా చేశాడు, దేవరా దేవుడు అండి, దేవుడు ప్రమాదాలు చేస్తాడా, దేవుడు ఎందుకు ప్రమాదాలు చేస్తాడు. మన కర్మ కొద్దీ మనం తెచ్చిపెట్టుకుని దేవుడి మీదకి తోసేస్తూ ఉండి అక్కడి నుంచి జాతకాలు ముహూర్తాలు మొత్తం వదిలేస్తాయి. ఎవడైనా కొంచెం చెప్పినా వినకుండా బయలుదేరితే వద్దంటే పొద్దునే దుర్ముహూర్తం ఉండగా బయలుదేరాడు. వాడంటే దుర్ముహూర్తం ఉండగా బయలుదేరాడండి. 1500 మంది దుర్ముహూర్తం ఉండగానే బయలుదేరారా? అయితే రైలే ఆపేయవలసింది దుర్ముహూర్తం వెళ్ళేవారు. ఈ నమ్మకాలన్నీ మనకు బాగా ఎందుకు పెరిగిపోతాయి అంటే మన బలహీనత వల్ల. మన బలహీనత అసలు జరిగిన లోపాన్ని గ్రహించలేక కొందరు, ఒప్పుకోలేక కొందరు. అంచేత మన జీవితాలు నిష్కర్షగా బాగుండాలి అంటే ముందు మనం అన్ని విషయాల్లోనూ శ్రద్ధాభక్తులతో ఉండాలి. శ్రద్ధాభక్తి రెండు కలిపి మాట్లాడతాం. శ్రద్ధాభక్తులతో చేశారంటో రెండూ వేరండి. భక్తి అంటే మనస్సు లగ్నం చేయడం, శ్రద్ధ అంటే బుద్ధి లగ్నం చేయడం. మనస్సు వేరు, బుద్ధి వేరు. మనస్సులో సంకల్పాలు జరుగుతూ ఉంటాయి, అలా ఉందాం, ఇలా ఉందామా, అలా చేద్దామా, ఇలా చేద్దామా, వెళదామా, మాందామా, ఈ ఆలోచన చేస్తూ ఉంటుంది. దాన్ని అప్పుడు మనస్సు అంటారు. ఈ ఆలోచన అయిపోయాక ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తాం, అప్పుడు దాన్ని బుద్ధి అంటారు. అంచేత ఒక పూజ చేసినా, ఒక రైలు నడిపినా, ఒక ఉపన్యాసం ఇచ్చినా, ఒకటి ఏదైనా రాసినా, ఏం చేసినా శ్రద్ధ భక్తి రెండు ఉండాలి. ముందు దాని మీద భక్తితో మనస్సు లగ్నం చేసి చేయాలి. ఆ పైన దాన్ని బుద్ధి లగ్నం చేయడం అంటే ఏమిటో తెలుసా? శాస్త్రం ప్రకారం చేయడం.